నమస్తే, ఏబీసీ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. బారెడు పొద్దెక్కినా తెరుచుకోని ఆలయం తలుపులు. ప్రసిద్ధ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన సంఘటన. సాంప్రదాయాలకు పెట్టింది పేరు కోనసీమ. తాడిపూడిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. యువకులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనాలి. గోకవలం మండలం కామరాజుపేటలో జరిగిన కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ఎస్ఐ ఉమామహేశ్వరం. రాజమహేంద్రవరంలో అయ్యప్ప స్వామి ఆలయంలో సంక్రాంతి సందర్భంగా తిరువాభరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామికి అలంకరించే ఆభరణాలను నగరంలోని పలు వీధుల్లో ప్రదర్శించి గోదావరి గట్టున ఉన్న అయ్యప్ప స్వామి ఆలయానికి చేర్చారు. గోదావరి గట్టున వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామికి తిరువాభరణాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రాజమహేంద్రవరం ప్రకాశం నగర్లోని జక్కంపూడి నివాసం నుంచి జక్కంపూడి గణేష్ కేసాయి తిరువాభరణాలతో ఊరేగింపుగా వెళ్లారు. నందం గనిరాజు జంక్షన్, దేవీచౌక్ జంక్షన్, మెయిన్ రోడ్డు మీదుగా గోదావరి గట్టున ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్మ శాస్త్ర ఆధ్యాత్మిక సంస్థ ప్రతినిధులు జక్కంపూడి విజయలక్ష్మి, చెల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, తోటా సుబ్బారావు, మంతెన కేశవరాజు, దవులూరి రామకృష్ణ, ఈమంది మోహన్రావు, జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. తిరుముడి కట్టు శబరిమలకి నెయ్య అభిషేకం మణికంఠునికి. తిరుముడి కట్టు శబరిమలకి నెయ్య అభిషేకం మణికంఠునికి. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. 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 భారతీయ జనతా పార్టీ రాజమహేంద్రవరం రూరల్ అధ్యక్షులు యానాపు యేసు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. నిత్య అన్నదాత ఆంధ్ర అన్నపూర్ణ డొక్క సీతమ్మ ప్రేరణతో కాతేరు దేవీనగర్లోని ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, సత్య గోపీనాథ్ దాస్ మాట్లాడుతూ భారతీయ ధర్మంలో పండుగ ఒక భాగమన్నారు. రంగవల్లులు హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పిచ్చక వెంకట రాంబాబు స్వామి, సూర్యకిరణ్, బండారు అప్పారావు, మల్లివలస రాంబాబు, పెండియాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనం తీసుకున్నట్లయితే ఈరోజు ఈ యొక్క రూరల్ ఈ యొక్క మండలంలో సంక్రాంతి పురస్కరించుకుని ఈ యొక్క ముగ్గురు పోటీలు నిర్వహించడం ఇవన్నీ కూడా
సంక్రాంతి అంతా చుమ్ముతూ ఉన్నాయి. నేను నగరాల్లో చూసినట్టయితే అసలు ముగ్గులే వేయట్లేదు. సంక్రాంతి అనేటువంటి కళ కనిపించట్లేదు. అటువంటి తరుణంలో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అదే కాకుండా ఈరోజు మీరు నమ్మ దసరా చూసినట్లయితే అయోధ్యలో ఎంతో వైభవంగా ఈ యొక్క దీపాలతోటి అయోధ్యని అలంకరించడం, అది కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సాధ్యంలోనే అక్కడ జరిగింది. అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఆషాఢ మాసం ప్రతి నెలకి ఒక ప్రాముఖ్యత. ఇవాళ సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం, బుడగలు కొన్నాం, చెరుగ్గలు కొన్నాం, అందరికీ ముగ్గేస్తే ముగ్గు కొనాలి. ఇవన్నీ కూడా ఎలాంటి పండుగలు మనకి మన ప్రజలకి ప్రతి సందర్భంలో పుష్కరాలు వస్తే జనం విపరీతంగా వచ్చేస్తారు. కొబ్బరికాయలు కొనాలి, అరటిపళ్ళు కొనాలి, అలాగే మన పెద్దలకి ఏవో ఇవ్వాలి. ఇవన్నీ కూడా మన పెద్దలు ఆలోచించి మన దేశ సంపదని మన ప్రజలకి నిత్యం ఆర్థికంగా మనం సంపాదించే డబ్బు దీనికి కొంత ఖర్చు పెడితే ఇది కొంతమందికి ఉపాధి జరుగుద్ది, దీంట్లో కొంత ధర్మకార్యం ఉంది. పెద్ద పండుగ అంటే పెద్దల పండుగని యోగా మాస్టర్ టీడా రాము అన్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా వారి ఇంట్లో నిర్వహించే మాతాపితృల పాదాభివందనం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్థానిక రాజేంద్ర నగర్లో తీడా అప్పారావు ఇంట్లో ప్రతి ఏటా మాదిరిగానే మాతాపితృల పాదపూజ జరపడం విశేషం. ఈ సందర్భంగా కొడుకులు, కోడళ్లు, మనుమలు, మునిమనుములతో ఇల్లంతా కళకళలాడింది. మాతృశ్రీ తీడా సింహాచలం అందరినీ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తీడా నాగూరు, తీడా అప్పలరాజు, తీడా కొండ, తీడా కాంతం, టీఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తీడా నరసింహారావు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. యువకులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని గొప్ప విజయాలు సాధించాలని గోకువరం ఎస్ఐ ఉమామహేశ్వరం అన్నారు. గోకువరం మండలం కామరాజుపేటలో జరిగిన దుర్గాదేవి 57వ వార్షికోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్రీడలతో యువకులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఉమామహేశ్వరం సూచించారు. 5 రోజుల పాటు జరుపుకునే దుర్గమ్మ ఉత్సవాల్లో 28 కబడ్డీ జట్లు పోటీ పడుతున్నాయి. కబడ్డీ పోటీలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఉమామహేశ్వరం కోరారు. ఈ కార్యక్రమంలో సిరిగిరి జగపతి, పువ్వుల శ్రీను, గొర్రెపల్లి భాస్కర్, రమణమూర్తి, సునీల్, బాబీ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి కామరాజుపేట దుర్గా కాలనీలో ఈ కనకదుర్గమ్మ అమ్మవారి 57వ వార్షికోత్సవ సందర్భంగా మన ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి కబడ్డీ పోటీలను ప్రారంభించినందుకు, నాతో నన్ను ఆహ్వానించినందుకు ఈ యొక్క అసోసియేషన్కి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇది యువతలో క్రీడా స్ఫూర్తికి మంచి దోహదం చేస్తుంది. అలాగే ఐకమత్యం, యూనిటీని డెవలప్ చేయడానికి, అలాగే వీళ్ళకి మన ఇంటిగ్రిటీ, మన దేశ సమగ్రతని, మా యొక్క పౌరుడిని ఒక క్రమశిక్షణని డెవలప్ చేయడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి. అటువంటి క్రీడల్ని ప్రోత్సహించినందుకు మేము ప్రథమంగా ఈ యొక్క మన కనకదుర్గమ్మ కమిటీకి సంబంధించినటువంటి యూత్ అంతా కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సంక్రాంతికి కోనసీమ మారుపేరని ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. తాడిపూడిలో ఏర్పాటు చేసిన కోడి పందాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కోడి పందాలు చూసేందుకు దేశ నలుమూలల నుంచి ఆట విడుపు కోసం ప్రజలు కోనసీమకు చేరుకుంటారని జగ్గిరెడ్డి అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందాలు, రంగబల్లులు, ఎడ్ల పందాల పోటీలు నిర్వహిస్తుంటారని వివరించారు. అవన్నీ మన సాంప్రదాయ కళలని అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మరి కోనసీమ అంతా కూడా మరి సంక్రాంతి సంబరాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మరి సంక్రాంతి అంటే ఇంటికి ధాన్యాలు రావడం, అదేవిధంగా పాడి పంటలు అన్ని కూడా కలిసిందే సంక్రాంతి. ఆ రకమైనటువంటి ఆచారాలకి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కూడా మన కట్టు ముట్టుకి మంచి పేరు. ఆ సాంప్రదాయంలో భాగంగానే ఈరోజు ఎద్దరు పందాలని, కోడి పందాలని, లేకపోతే ఉన్నటువంటి ఈ యొక్క రంగవల్లని, ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి కళ్ళవి.
అంచేత కళ్ళలో భాగాల్ని కళ్ళల్ని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తాం. ఇవాళ హైదరాబాద్ లో ఏదైతే ఉందో సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయి కోనసీమ వచ్చారు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి 2 రోజులు కూడా ఆట విడిపుగా గడపాలనేటువంటి వాళ్ళ ఆలోచన, వాళ్ళ కోరిక కాదని కూడా ఇక్కడ సంక్రాంతి అంటే ప్రబల తీర్థాలు ఇవన్నీ కూడా చక్కగా నిర్వర్తించడం, సాంప్రదాయాలు గౌరవించి కోడి పందాలు కూడా నిబంధనలతో కూడిన కోడి పందాలు తప్పగా తిరిగినట్టు చెప్పారు కనుక ఆ రకంగా నడిపిస్తున్నారు. ఏదేమైనా ఈ సంక్రాంతి అందరూ కూడా మరి చక్కగా నడిపించుకోవాలని, అందరి యొక్క కుటుంబాల్లో కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. తూర్పు మంజసీమలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మంజసీమలోని ప్రతి ఇల్లు రంగవల్లులతో కళకళలాడాయి. సాంప్రదాయ పద్ధతిలో గ్రామాలన్నీ భోగిమంటల నడుమ చలికాచుకుంటూ ప్రజలు భోగి వెచ్చదనాన్ని ఆనందించారు. మారేడుమిల్లి మండలం కూడూరు గ్రామంలో టీచర్ కత్తుల గంగా భవానీ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం పేరిట ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు కుండ్ల ఆదిరెడ్డి, గెచ్చా జగపతి, కత్తుల రమణారెడ్డి, కోర అజిత్, పల్లాల చెల్లాయమ్మ, పల్లాల సోమాలమ్మ, కత్తుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కొడూరు గ్రామంలో గ్రంథాలయం ఓపెనింగ్ అనేటువంటిది జరిగింది. మరి సంక్రాంతి పర్వదినాన ఇలాంటి కార్యక్రమానికి నొచ్చుకోవడం యువత చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ టైటిల్ అబ్దుల్ కలాం గ్రంథాలయం అనేటువంటిది, అబ్దుల్ కలాం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ. మరి ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని యువత అంతా కూడా మంచి మార్గంలో నడవాలని చెప్పేసి, మంచి విజ్ఞానవంతులుగా ఉండాలని చెప్పేసి, మారాలని చెప్పేసి, అలాగే చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని విడనాడి మరి ఈ విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఈ సమాజానికి తన్ అలాగే వ్యక్తిగతం తనకి గ్రామానికి సమాజానికి మార్పు తీసుకురావాలని చెప్పేసి ఈ గ్రంథాలయం ఓపెనింగ్ సందర్భంగా యువతకి తెలియజేయదలుచుకున్నాం. మరి ఆ రకంగా యువత అంతా కూడా ముందుకు నడవాలని చెప్పేసి, మంచి విజ్ఞానవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంక్రాంతి పర్వదినాన ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది. బిక్కవోలు మండలంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మండలంలోని అనేక ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, రంగవల్లుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా బిక్కవోలు మండలంలోని దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది. అలాగే బిక్కవోలు జువ్వల దొడ్డిలో ఫ్రెండ్లీ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో చిన్నారులు చేసిన కూచిపూడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. కాగా వైదాడి లక్ష్మీ కృష్ణకుమారి చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Thank you.
దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదయం 11:30 బారెడు పొద్దెక్కిన ఆలయానికి తాళాలు తెరుచుకోని సంఘటన ప్రసిద్ధ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చోటు చేసుకుంది. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు వెనుదిరగాల్సిన పరిస్థితి ఇది. సంక్రాంతి సందర్భంగా దేవుణ్ణి దర్శించుకుందామని వచ్చిన భక్తులు నిరాశ ఎదురైంది. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా ప్రసిద్ధి. ఉదయం 11:30 ఆలయ తలుపులు మూసి ఉండడంతో స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు చాలా సమయం ఆలయం వెలుపలే వేచి చూడాల్సి వచ్చింది. అర్చకులు వచ్చిన ఉదయాన్నే ఆలయం తలుపులు తెరిచి స్వామివారికి అలంకరించాల్సి ఉందని, అయితే బారెడు పొద్దెక్కిన ఆలయ తలుపులు తెరవలేదని, ఈ విషయం ఆలయ పాలక మండలి స్పందించకపోవడం దారుణమని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అండి, 11 ఇంకా ఇప్పటికి దేవస్థానం తెరవలేదండి. ఈరోజు విశేషంగా భక్తులు చూడండి, ఎంతమంది వెనకాల కూడింగ్ ఉండిపోయారు. పండగ పర్వదినాల్లోనే కాకుండా ప్రతిరోజు ఇలాగే జరుగుతుందండి. ఇక్కడ ఇక్కడ ఎవరు అడిగేవాళ్ళు ఎవరు ఉండరైనా ఉత్తి ఉత్తి టైంలో భక్తులు వచ్చినప్పుడే ఇలా లేదంటే ఇంకా ఉత్తప్పుడు దేవుడికి దిక్కేటే. ఇప్పటి వరకు ప్రసాదం పెట్టలేదు, దేవుడికి నైవేద్యం పెట్టలేదు. ఇప్పుడు ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. పర్వదినాల్లోనే ఇంత ఫ్లోటింగ్ ఉండి ఇంత ఇలా ఉంటే ప్రతిరోజు కూడా దేవాలయం తీస్తున్నారా? టిఫిన్ చేయకుండా వచ్చారు భక్తులు దర్శనం చేసుకున్నామని. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పళ్ళు తిరిగి పడిపోయారు. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వడంటే ఇదేనేమో. చిన్నపిల్లలు ఆల్రెడీ ఎన్నో అల్లాడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బారెడు పొద్దెక్కినా తెరుచుకొని ఆలయం తలుపులు, ప్రసిద్ధ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన సంఘటన. సాంప్రదాయాలకు పెట్టింది పేరు కోనసీమ. తాడిపూడిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. యువకులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనాలి. గోకవలం మండలం కామరాజుపేటలో జరిగిన కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ఎస్ఐ ఉమామహేశ్వరం. ఇవి నాటి ఏబీసీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఏబీసీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.